మన డేట్ ఆఫ్ బర్త్ ఏ నెంబర్లో ఉంటుందో అన్నీ కలిపితే వచ్చేదాన్ని మీరు డెస్టినీ నెంబర్ అనండి. చాలా రకాల పదాలు ఉంటాయి, బట్ నేను ఒకటి అంటాను. జనరల్గా అందరికీ అలవాటు అయింది ఏమిటి అంటే డెస్టినీ నెంబర్ అంటాం. ఓకే, మీరు 1లో పుట్టి మీ డెస్టినీ నెంబర్ 1లో ఉంది అంటే అది 37 వచ్చినా 46 వచ్చినా లెక్కలు వేరే ఉంటాయండి. 19 వస్తే ఒక లెక్క, బ్రహ్మాండమైన పొజిషన్. 28 వస్తే పుట్టింది ఇండియాలో అయితే ఇండియాలో ఉండము. 37 గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. 46 అనుకోకుండా అన్నీ కలిసి వస్తాయి. పెద్దవాళ్ళు ఆస్తి ఇచ్చేసేయటం, వివాహం రూపంలో అన్నీ కలిసి రావడం, వచ్చే భార్య కూడా తను కూడా స్థితిమంతురాలు అవ్వటం, ఇలాంటివి 46లో జరుగుతూ ఉంటాయి. 55 మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో లేదా ఒక కీలకమైన పొజిషన్లో ఉండేటటువంటిది. ఎప్పుడు మీరు కనుక 1వ తారీఖున పుట్టి తర్వాత ఇవన్నీ కలిపేస్తే వచ్చే నెంబర్లు అయితే కనుక 55 దాకా చెప్పానండి. 64 కొంచెం ఫ్యామిలీలో అప్ అండ్ డౌన్స్, వివాహ జీవితంలో లైఫ్ పార్ట్నర్ని కోల్పోవటం, లేకపోతే పిల్లల విషయంలో ఏదన్నా మైనస్ పాయింట్ ఎదురు రావడం 64లో చదువు. 73 నాకు తెలిసి ఎవరికో కానీ రాదండి, మాక్సిమం రాదు. ఎందుకంటే ఇక్కడ 1 డేట్ ఆఫ్ బర్త్ అయినప్పుడు అక్కడ మనకే లెక్క తగ్గుతుంది కాబట్టి 73 రావడం చాలా కష్టం. వీటన్నిటిలో కూడా ఎవరికైనా సరే 1కి 19 వస్తే కనుక మహారాజు లాంటి జీవితంతో సహా జీవితం అంటాం, మహారాజు లాంటి జీతంతో జీవితం ఉంటుందండి. ఇది 1కి 37 వచ్చిందనుకోండి, ఒక మంచి పొజిషన్ అండి సొసైటీలో మీకంటూ ఒక పొజిషన్. అంటే పుట్టిన తేదీ 1 కనుక మీకు డెస్టినీ నెంబర్ కనుక 37 అయితే ఈ లెక్కలు నిజమవుతాయి. అయితే ఇవి మనం కావాలంటే రావండి, లెక్కలు వేసే పద్ధతిలో రావాలి. సో 1కి మనం చెప్పుకున్నట్లుగా వీటన్నిటిని కలిపిస్తే 1 వస్తుంది కాబట్టి 1 to 1 వచ్చేస్తే కనుక చాలా అదృష్టవంతులు. నాణ్యమైన ఫుడ్, నాణ్యమైన జీవితం, నాణ్యమైన కోరికలు, హాబీస్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. బిజినెస్లో రాణిస్తూ ఉంటారు వీళ్ళు. అర్థమైంది కదండి, 1 to 1 అంటారు దీన్ని.